हेलो डियर फ्रेंड्स, वेलकम टू राम वेल्थ। ना पेर राम, नेन सीएफए चार्टर होल्डर ने। मनम ई सेशन लो ऑप्शन ग्रीक्स लो वन ऑफ द इंपॉर्टेंट कंपोनेंट थीटा गुरिंच डिस्कस चेदम। मनम लास्ट सेशन लो डेल्टा गुरिंच डिस्कस चेसामु। ऑप्शन ग्रीक्स लो ऐदु कंपोनेंट्स उंटाई, डेल्टा, गामा, थीटा, रो अंड वेगा। सो डेल्टा अनेदी मोस्ट इंपॉर्टेंट कंपोनेंट ऑप्शन प्राइसिंग लो, थीटा कूडा ऑलमोस्ट ईक्वली इंपॉर्टेंट कंपोनेंट अन्नमाट। సో ఇప్పుడు మనం యాజ్ ఏ సెకండ్ పార్ట్గా ఆప్షన్ గ్రీక్స్లో థీటా గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇప్పటివరకు ఆప్షన్ సిరీస్లో 13th సెషన్ చేస్తాను, ఇది 14th సెషను. అవుట్ ఆఫ్ 13 సెషన్స్ 3 సెషన్స్ వచ్చేసి బేసిక్స్ మీద ఉన్నాయి. సో ఇది కూడా, ఈ సెషన్ కూడా బేసిక్స్లో పార్ట్ అవుతుంది. సో మిగతా సెషన్స్ అన్నీ కూడా ఆప్షన్ స్ట్రాటజీస్ మీద వర్కౌట్ చేశాను. మీరు ఇంకా సెషన్స్ అన్నీ చూడనట్టయితే చెక్ చేయండి. అలానే ఆప్షన్ గ్రీక్స్లో డెల్టా నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, మీరు ఆ సెషన్ చూడనట్టయితే ఖచ్చితంగా చెక్ చేయండి అది. ఎందుకంటే ఆ సెషన్లో ఏదైతే డిస్కస్ చేశానో ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ యూజ్ చేసుకుంటాను అన్నమాట ఈ సెషన్లో. ఈ సెషన్లో ముఖ్యంగా ముఖ్యమైన పాయింట్స్ అన్నీ చూద్దాం థియేటర్ గురించి. తర్వాత ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుని దాని గురించి డిస్కస్ చేద్దాము. సేమ్ ఎగ్జాంపుల్ నేను లైవ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాను. లైవ్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏదైతే ఆప్షన్ ప్రీమియమ్స్లో చేంజెస్ వస్తాయో ఆ చేంజ్ ఈ థీటా వల్ల ఎలా వచ్చింది అన్నది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అలానే మనం డెల్టా కూడా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి సో దాని ఇంపాక్ట్ కూడా ఈ ఆప్షన్ ప్రైసింగ్ చేంజ్ ఎలా ఉందన్నది కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా ఆప్షన్ గ్రీక్స్లో థీటాకి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ అనేవి చూద్దాము. థీటా ఆల్వేజ్ నెగిటివ్ ఉంటుంది అన్నమాట, థీటా వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. థీటా అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే టైం వాల్యూ అనమాట. ఆప్షన్ ప్రైసింగ్లో టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, సో 1 మంత్ డ్యూరేషన్కి టైంకి కూడా కొంత వాల్యూ ఉంటుంది అన్నమాట ఆప్షన్ ప్రైస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ప్రైస్ వచ్చేసి ఒక 300 అనుకోండి, ఆ 300లో అట్లీస్ట్ ఒక 100 రూపీస్ ఆప్షన్ ఏదైతే టైం ఉందో, ఈ 1 మంత్ డ్యూరేషన్ ఉందో దానికి ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఈ టైం వాల్యూ అనేది ఇప్పుడు కూడా నెగిటివ్గా ఉంటుంది అన్నమాట ఆప్షన్ ప్రైస్కి. అంటే రోజులు గడిసే కొలిది కూడా ఆప్షన్ లైఫ్ తగ్గిపోతుంటుంది కాబట్టి ఈ టైం వాల్యూ కూడా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఆప్షన్ థీటా అన్నది ఆల్వేజ్ ఆప్షన్ బయ్యర్స్కి నెగిటివ్ అన్నమాట, ఆప్షన్ సెల్లర్స్కి మాత్రం పాజిటివ్. ఎందుకంటే ఆప్షన్ అమ్ముతారు కాబట్టి, ముందే అమ్మేస్తారు కాబట్టి దాని ప్రైస్ తగ్గడం అనేది ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది. సో థీటా ఆల్వేజ్ ఆప్షన్ సెల్లర్స్కి బాగా హెల్ప్ చేస్తుంది, బట్ ఆప్షన్ బయ్యర్స్కి మాత్రం అది బాగా నెగిటివ్ అన్నమాట. ఆప్షన్ ట్రేడింగ్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అసలు అర్థం కాదనమాట. ఎలా అంటే, మనం మార్నింగ్ ఒక ఆప్షన్ కొన్నామనుకోండి, ఈవినింగ్ అయ్యేసరికి మార్కెట్ పెద్దగా ఏమి చేంజ్ కానప్పటికీ ఎంతో కొంత ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గిపోతుంటాయి అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే ఆప్షన్ మనం కొన్నాము, ఒక కాల్ ఆప్షన్ కొన్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ ప్రైస్ ఏమి పెద్దగా పెరగలేదు, ఇండెక్స్ కానివ్వండి స్టాక్ కానివ్వండి, కానీ ఆప్షన్ ప్రీమియమ్స్ ఒక 10% 9% తగ్గిపోతుంటాయి. అది ఎందుకో అర్థం కాదనమాట కొత్తగా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. అది ఎందుకంటే ఆప్షన్ థీటా డికే వల్ల. సో టైం డికే వల్ల ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఎంతో కొంత తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ థీటా అన్నది అట్ ది మనీ దగ్గర ఒకలాగా ఉంటుంది, ఇన్ ది మనీ దగ్గర ఒకలాగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర ఒకలాగా ఉంటుంది అన్నమాట. అట్ ది మనీ దగ్గర థీటా డికే చాలా ఎక్కువగా ఉంటుంది, అవుట్ ఆఫ్ ది మనీ దగ్గర, ఇన్ ది మనీ దగ్గర థీటా డికే రిలేటివ్గా తక్కువగా ఉంటుంది అన్నమాట. మీకు ఎట్ ది మనీ, ఇన్ ది మనీ, అవుట్ ఆఫ్ ది మనీ అంటే తెలిసే ఉంటుంది. ఎట్ ది మనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 11,900 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, దాన్ని ఎట్ ది మనీ అంటాము. 11,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ కొన్నట్టయితే దాన్ని ఇన్ ది మనీ ఆప్షన్ అంటాము. 12,500 దగ్గర ఆప్షన్ కొన్నట్టయితే దాన్ని మనం అవుట్ ఆఫ్ ది మనీ ఆప్షన్స్ అని అంటాం అన్నమాట. సో ఈ థీటా డికే అన్నది ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒకేలా ఉండదు. ఎట్ ది మనీ దగ్గర అంటే మార్కెట్ ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఆప్షన్ ప్రీమియమ్స్ ఈ థీటా డికే ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది వాటి మీద. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ థీటా గురించి మనం తెలుసుకోవాల్సింది, ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొలిది కూడా ఈ థీటా డికే స్టీపెన్ అవుతుంది. అంటే థీటా డికే చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ మీద. సో ఈ పాయింట్ కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఆప్షన్ బయ్యర్స్కి ఇది ఆల్వేజ్ నెగిటివ్ కాబట్టి ఈ థీటా గురించి ఎంత క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే అంత మంచిది. అలానే ఆప్షన్ సెల్లర్స్కి థీటాని ఎలా యూజ్ చేసుకుని ప్రాఫిట్ సంపాదించవచ్చు అన్న పాయింట్ కూడా ఈ సెషన్ ద్వారా మీకు క్లారిటీ వస్తుంది. మనం ఈ థీటా మీద ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ స్క్రీన్లో చూపిస్తున్నది 11,900 దగ్గర నేను కాల్ అలానే పుట్ కూడా అమ్ముతున్నా. నేను అమ్మటం కొనడం గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. నేను ఎందుకు అమ్ముతున్నానంటే థీటా అన్నది ఆప్షన్ సెల్లర్స్కి బెటర్గా హెల్ప్ చేస్తుంది, ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గుతుంటాయి కాబట్టి.
ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అమ్ముతున్నాను. మనం ఎండ్ ఆఫ్ ది డే మనం చెక్ చేసుకోవాల్సిందల్లా ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గడం పెరగడం జరుగుతుంది కదా, సో దాని మీద థియేటా ఇంపాక్ట్ ఎలా ఉందన్నది మనం చెక్ చేసుకుందాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ఆలోచించండి ఈ ఎగ్జాంపుల్. ఈరోజు నేను ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు నిఫ్టీ 11,900 దగ్గర ఉంది, అంటే ఎడ్జీ మనీ దగ్గర నేను కాల్ని పుట్టిన రెండింటిని కూడా సెల్ చేస్తాను అనమాట. 11,900 దగ్గర 117 రూపాయలు కాల్ ఉంది, సో అలానే 11,900 దగ్గర పుట్ వచ్చేసి 100 రూపీస్ ఉందన్నమాట నిఫ్టీ, ఇది నిఫ్టీ ఇండెక్స్ మీద. ఓకే, సో దీనిది థీటా వాల్యూ చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 9 రూపీస్ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను నెగిటివ్లో ఇచ్చా థీటా బోత్ కాల్కి పుట్టుకు కూడా, ఎందుకంటే థీటా ఆల్వేస్ నెగిటివ్లోనే ఉంటుంది. మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా కూడా థీటాకి సంబంధం లేదు, పుట్లో కాల్లో కూడా దానివల్ల తగ్గటమే జరుగుతుంది, ప్రీమియం తప్పితే పెరగదు. ఓకే, ఆ పాయింట్ చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో అలానే ఇప్పుడు వన్ డే అయిన తర్వాత, అంటే నేను ఈరోజు తీసుకుంటున్నా, నేను ఒక నెక్స్ట్ వర్కింగ్ డే వరకు నేను వెయిట్ చేస్తాను సో థీటా ఎఫెక్ట్ ఎలా ఉందని చెక్ చేయడం కోసం. సో ఈరోజు అంటే వన్ డే అయిన తర్వాత థీటా ఇంపాక్ట్ ఈ ఆప్షన్ ప్రీమియం మీద ఎంత ఉంటుంది అంటే -9 ఉంటుంది. ఓకే, సో అలానే సేమ్ కాల్ మీద అలానే ఉంటుంది, పుట్ మీద కూడా సేమ్ -9 ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో నేను ఈ ఎగ్జాంపుల్లో డెల్టా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో థిరిటికల్గా నేను ఇక్కడ ఈ పాయింట్ ఏమిచ్చానంటే థిరిటికల్ ఆప్షన్ ప్రైస్ చేంజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ 10 పాయింట్స్ ఇన్ నిఫ్టీ. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకున్నాం ఎట్ ది మనీ దగ్గర డెల్టా వచ్చేసి 0.5 ఉంటుంది బోత్ కాల్కి పుట్టు కూడా. సో 10 పాయింట్స్ నిఫ్టీలో ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ డెల్టా ఇంపాక్ట్ కాల్కి ఎలా ఉండే అవకాశం ఉంది, పుట్కి ఎలా ఉండే అవకాశం ఉంది. సో 10 పాయింట్స్ నిఫ్టీ పెరిగిందంటే కాల్కి పాజిటివ్ ఎఫెక్ట్ కదా అది. సో ఒక 5 పాయింట్స్ పెరుగుతాయి కదా, సో అంటే ఐ మీన్ 10 పాయింట్స్ ఇంటూ 0.5 అంటే 5 పాయింట్స్ అవుతాయి కదా. సో పుట్టుకి నెగిటివ్ ఎఫెక్ట్ కదా, ఎందుకంటే నిఫ్టీ పెరిగింది అనుకోండి పుట్లో ప్రీమియమ్స్ తగ్గిపోతాయి కదా. -10 ఇంటూ 0.5 సో పుట్లో వచ్చేసి -0.5 అవుతుంది, కాల్లో వచ్చేసి +5 అవుతుంది. సో ఇది మీకు తెలుసు. సో మనం ఇప్పుడు టోటల్ చేసుకున్నట్టయితే దీన్ని కాల్లో 117 దగ్గర మనం కొంటున్న అమ్మటం గురించి ఆలోచించుకోండి, కాల్లో 117 ఉంది ప్రీమియం. ఓకే, సో వన్ డే గడిచేసరికి ఈ ప్రీమియమ్స్ ఎంత ఉంటాయంటే 117కి మనం -9 యాడ్ చేయాల్సి ఉంటుంది, థీటా వల్ల వచ్చే -9 యాడ్ చేస్తాము. అలానే 10 పాయింట్స్ పెరుగుతుంది వన్ డే అయిన తర్వాత అని అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా. సో దాన్ని కూడా యాడ్ చేసినట్టయితే మన కాల్లో 113 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 117 ఉంది, 10 పాయింట్స్ నిఫ్టీ పెరిగినా కూడా వన్ డే అయిన తర్వాత 117 కంటే ఎక్కువ వెళ్ళట్లేదు, తగ్గుతుంది. ఎందుకు, -9 ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది పెరిగిన 5 పాయింట్స్, డెల్టా వల్ల పెరిగిన 5 పాయింట్స్ కంటే కూడా. ఓకే, సో అదేవిధంగా మనం ఈ పుట్టు కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇక్కడ 100కి -9 తీసేసి -5 కూడా తీసేయాల్సి ఉంటుంది, సో 86 అయినాయి అనమాట. సో ఇక్కడ 2 నెగిటివ్ ఎఫెక్ట్లు అయినాయి, థియేటర్ నెగిటివ్ ఎఫెక్ట్ అయినా ఉంది, అలానే మనకి నిఫ్టీ వల్ల కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి పుట్లో బాగా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. ఇది వన్ డే జరిగిన తర్వాత 10 పాయింట్స్ నిఫ్టీలో పెరిగినట్టయితే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో బోత్ కాల్ పుట్టు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఉన్న ప్రైస్ కంటే కూడా 2 కూడా తక్కువగానే ఉన్నాయి. ఓకే, ఇది థియరిటికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న కాల్ పుట్ అలానే రెండింటిని కూడా అమ్ముతాను. సో ఈరోజు నేను ట్రాన్సాక్షన్ చేస్తుంది ఫ్రైడే, సో మండే వరకు నేను వెయిట్ చేస్తాను. మండే కూడా సేమ్ టైం వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత నేను ఎగ్జిట్ అవుతాను. సో అప్పుడున్న ప్రైసెస్ని బట్టి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగానే 11,900 కాల్ పుట్ 15th అక్టోబర్ వీక్లీ ఎండెడ్ సిరీస్లో నేను యాడ్ చేసుకున్నా. నేను ఈ కాల్ పుట్ 2 కూడా 11 లాట్ సెల్ చేస్తున్నాను. నేను పుట్ సెల్ చేస్తాను, అలానే కాల్ కూడా సెల్ చేస్తున్నాను. మనం ఫండ్స్ వచ్చేసి 1,40,000 స్పెండ్ చేసాము ఇది సెల్, కాబట్టి పొజిషన్ చూసినట్టయితే ఇది కీప్ ఆన్ చేంజ్ అవుతుంటుంది. నేను మండే రోజు ఎగ్జిట్ అవుతాను దీని నుంచి, ఈరోజు ఎగ్జిట్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఆప్షన్ చైన్లోకి వెళ్ళి సీ ఫుల్ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేయండి. నేను ఆప్షన్ గ్రీక్స్ మీకు చూపిస్తాను, థీటా వాల్యూ ఎంత ఉందన్న చెక్ చేద్దాము.
ఇక్కడ పైన గ్రీక్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి అన్ని గ్రీక్స్ వాల్యూస్ ఇక్కడ కనిపిస్తాయి నిఫ్టీ ఇండెక్స్వి. ఫస్ట్ 11,900 దగ్గర తీటా వాల్యూ ఎంత ఉందని చూద్దాము. లాస్ట్ నుంచి థర్డ్ కాలంలో మీరు చూడొచ్చు 9.06 ఉంది కదా. మనం డీప్ ఇన్ ది మనీకి వెళ్ళినట్టయితే ఈ తీటా తగ్గుతుంది, ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా తగ్గింది, ఓకే, డీప్ ఇన్ ది మనీకి వెళ్ళినట్టయితే. అలానే అవుట్ ఆఫ్ ది మనీకి వెళ్ళినా కూడా ఎట్ ది మనీ కంటే కూడా తీటా తగ్గుతుంది. సో అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఇంకొంచెం పైకి వెళ్ళి 12,000 పైకి వెళ్ళి చూసినా కూడా తీటా వాల్యూ తీటా ఇంపాక్ట్ పెద్దగా ఉండదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు అక్టోబర్ ఎండింగ్ సిరీస్ది థియేటా చూపిస్తాను. జనరల్గా పీరియడ్ లాంగ్ ఉన్నప్పుడు థియేటా ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, అంటే థియేటా తక్కువగా ఉంది చూడండి మనం లేటెస్ట్ వీక్ దాంతో పోల్చుకున్నట్టయితే. సో ఈరోజు మండే, సో మండే రోజు మనం మార్కెట్ చూసినట్టయితే 0.4 పెరిగింది ఆల్రెడీ. సో దాని ఇంపాక్ట్ మనం ఆప్షన్ ప్రైసెస్లో చూడొచ్చు. ఆల్రెడీ కాల్లో మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే నేను సెల్ చేశాను కదా ఇక్కడ, అందుకని లాస్ చేపిస్తుంది. పుట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెట్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. నేను అరౌండ్ 3:00 వరకు వెయిట్ చేసి ఈరోజు తర్వాత మాత్రమే ఎగ్జిట్ అవుతాను, సో దట్ నాకు కంప్లీట్ 1 వర్కింగ్ డే కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఎందుకంటే నేను ఫ్రైడే రోజు కూడా అరౌండ్ 3:00 నేను పొజిషన్ ఎంటర్ అయ్యాను. ఈరోజు 3:00 వరకు వెయిట్ చేసి సో అప్పుడు మాత్రం ఎగ్జిట్ అవుతాను. ఇప్పుడు అరౌండ్ 10:00 అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:00 అవుతుంది, 1:45. సో పొజిషన్ వచ్చేసి ప్రాఫిట్లోకి వచ్చింది. మనం మార్కెట్ అబ్జర్వ్ చేసినట్టయితే 11,900 దగ్గర ఉంది. సో ఇది మంచి సైన్ మనకి, అంటే మనం ఎంటర్ అయిన దగ్గరే మనం ఎగ్జిట్ అవ్వగలిగితే చాలా బెటర్గా ఉంటుంది మనం అసెస్ చేయడానికి. ఎందుకంటే ఇంపాక్ట్ ఓన్లీ థియేటాదే ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంకొద్దిసేపు వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గరగా 3:00 అవుతుంది, ఒక 7 మినిట్స్ తక్కువ. ఇప్పుడు నేను పొజిషన్ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా బెటర్గా ఉంటుంది, ఎందుకంటే బోత్ కాల్ పుట్టు కూడా రెండు కూడా ప్రీమియమ్స్ తగ్గాయి. సో అంటే యాజ్ అన్ ఆప్షన్ సెల్లర్ నాకు రెండిట్లో ప్రాఫిట్ వచ్చింది, బట్ రెండు ఆప్షన్స్ మీద కూడా ప్రీమియమ్స్ తగ్గాయి అన్నమాట ఈ సిచ్యువేషన్లో. సో మనం క్లోజ్ చేసే టైంకి 11,923 దగ్గర ఉంది నిఫ్టీ. సో మనకు ఒక 1,300 ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రాన్సాక్షన్లో. బట్ ఈ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ లాస్ గురించి ఆలోచించకండి, ఇది స్ట్రాటజీ కాదు, మనం థీటా గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి. మనకి బోత్ కాల్ పుట్లో రెండిట్లో కూడా మీరు ప్రైస్ చేంజ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే మన కాల్ వచ్చేసి 117కు ఉంటే 117కి అమ్మినట్టు అయితే ఎగ్జిట్ అయ్యింది, 114కి ఎగ్జిట్ అయ్యాము. అలానే పుట్ వచ్చేసి 100 రూపీస్కి మనం సెల్ చేసినట్టయితే 85కి ఎగ్జిట్ అయ్యామన్నమాట. ఈ రెండు కూడా మన ఎంటర్ అయిన వాల్యూస్ కంటే కూడా ఇప్పుడు తగ్గి ఉన్నాయి. సో ఎందుకు తగ్గాయి, ఈ థియేటా ఇంపాక్ట్ ఎలా ఉంది, అలానే డెల్టా ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నది మనం ఇక్కడ ఎక్సెల్లో వేసుకొని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం లైవ్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా నిఫ్టీ చేంజ్ ఎంత ఉందంటే మనకి 11,910 దగ్గర మనం లైవ్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాము. నిఫ్టీ 11,910 ఉన్నప్పుడు 11,923 ఉన్నప్పుడు మండే రోజున మనం క్లోజ్ చేసాం. సో టోటల్ పాయింట్స్ పెరిగింది వచ్చేసి 13 పాయింట్స్ పెరిగాయి. ఓకే, సో అంటే మనం ఫ్రైడే రోజు అరౌండ్ 3:00కి మనం స్టార్ చేసాము, మండే రోజు అరౌండ్ 3:00కి క్లోజ్ చేసాము, అంటే వన్ వర్కింగ్ డే కింద లెక్క అనమాట. సో ఈ 13 పాయింట్స్ పెరగటం వల్ల, అలానే 1 డే పాస్ అవటం వల్ల ఈ ఆప్షన్ ప్రీమియమ్స్ మీద ఎఫెక్ట్ ఎలా ఉందన్నది మనం ఎగ్జాంపుల్లో క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయాం. మనం కాల్ ఎక్కడ అమ్మాము, 117.45 దగ్గర అమ్మాము, 11,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. అలానే ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, 114.95 దగ్గర ఎగ్జిట్ అయ్యాము. సో దీని డిఫరెన్స్ చూసినట్టయితే మనకి 2.5 రూపీస్ లాస్ వచ్చింది. ఓకే, సో అలానే పుట్ వచ్చేసి 100.7 దగ్గర మనం ఎంటర్ అయ్యాం, అంటే అక్కడ నేను పుట్ సెల్ చేశాను. ఓకే, 85.6 దగ్గర ఎగ్జిట్ అయ్యా. సో ఇక్కడ మనకి పుట్లో ఎంత ప్రీమియం తగ్గింది, 15.5 తగ్గింది. సో ఇక్కడ కాల్లోనేమో 2.5 తగ్గింది, అలానే పుట్లోనేమో 15.1 రూపీస్ తగ్గినాయి కదా. సో వీటి మీద ఎఫెక్ట్, థియేటా ఎఫెక్ట్, డెల్టా ఎఫెక్ట్ ఎంత ఉంది, ఈ ప్రైస్ చేంజ్, ఈ ప్రైస్ చేంజ్లు వీటి ఎఫెక్ట్ ఎంత ఉంది అన్నది చూద్దాం. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ థియేటా మీకు ఇంతకుముందు చూపించాను కదా, 9.6 ఉంది 11,900 స్ట్రైక్ ప్రైస్ దగ్గర. ఓకే, సో డెల్టా వచ్చేసి 0.52 ఉంది
అలానే పుట్ డెల్టా వచ్చేసి 0.48 ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూద్దాం, థియరటికల్గా క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. సో దాన్ని యాక్చువల్ చేంజ్తో కంపేర్ చేసుకుందాం. ఓకే, సో వన్ డే పాస్ అవటం వల్ల డెల్టాలో చేంజ్ ఎంత వస్తుంది? సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. ఓకే, 9.6 కాల్కి సేమ్ వాల్యూ వస్తుంది, పుట్ కూడా సేమ్ వాల్యూ వస్తుంది. సో డెల్టా వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 0.52 ఇంటూ 13 పాయింట్స్ కదా, 13 పాయింట్స్ పెరిగాయి కాబట్టి పాజిటివ్ తీసుకుంటున్న కాల్కి నేను. సో 6.76. సో ఇప్పుడు పుట్కొచ్చేసి 0.48 ఇంటూ నేను మైనస్లో తీసుకుంటున్న 13 పాయింట్స్ని, 6.24 నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం డెల్టా ఇంపాక్ట్, అలానే థియేటా ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 9.06 ప్లస్ 6.76 మైనస్ 2.3, ఇది కూడా కింద కూడా క్యాలిక్యులేట్ చేసినట్టయితే 15.3 వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు, ఎందుకంటే మన యాక్చువల్గా ఎంతైతే చేంజ్ వచ్చిందో కాల్లో 2.5 తగ్గింది, మనం క్యాలిక్యులేట్ చేసినా కూడా ఇంచుమించు 2.3 వచ్చింది. మిగతా 0.2% డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు అంటే వాలటిలిటీ వల్ల కావచ్చు, మిగతా ఏదైతే ఆప్షన్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటి వల్ల కావచ్చు అనమాట. అలానే పుట్లో కూడా 15.1 తగ్గింది యాక్చువల్గా. సో మనం క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో కూడా 15.3 వచ్చింది. సో ముఖ్యంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి యాక్చువల్ దానికి క్యాలిక్యులేట్ చేసిన దానికి ఆల్మోస్ట్ దగ్గరగా ఎందుకు వచ్చిందంటే డెల్టా అలానే థియేటా అని కూడా ఈ రెండు వన్ ఆఫ్ ది ఈ రెండు కూడా మేజర్ కాంపోనెంట్స్ అనమాట ప్రైస్ చేంజ్కి. వేగ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, కానీ వేగ డైలీ బేసిస్ ఎఫెక్ట్ చేయదు. ఎప్పుడైతే బాగా వాలటిలిటీ ఉందో అప్పుడు మాత్రం ఎఫెక్ట్ చేస్తుంటుంది. ఓకే, బట్ అనే డైలీ బేసిస్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తుంటాయి అనమాట ఆప్షన్ ప్రైసెస్ని. సో ఇదండి సెషన్ ఆప్షన్ గ్రీక్స్ థియేటా గురించి. హోప్ మీకు మంచి క్లారిటీ వచ్చింది అనుకుంటే, ఏదైతే మనం థియరీ డిస్కస్ చేసామో ఆల్మోస్ట్ అది ఎగ్జాక్ట్గా మనం ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంట్ చేసి చూడగలిగాము. సో హోప్ మీకు మంచి నాలెడ్జ్ వచ్చింది అనుకుంటా. మనం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకున్నా, అలానే షేర్స్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కూడా మనకి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా అవసరమవుతుంది. మీకు ఇంకా డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జీరోదా అలాంటి అప్స్టాక్ అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ ఇచ్చాను. మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్స్ యూస్ చేసుకుని ఓపెన్ చేసుకోండి, సో దట్ మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.